వంశీ గారు సాధారణంగా ఒక బ్యాంక్లోకి కస్టమర్ రాగానే అతనికి ముందుగా కనిపించేది అక్కడ కౌంటర్లో ఉన్న వ్యక్తి వాళ్ళ ముందు ఒక మానిటర్ ఉంటుంది అండ్ వాళ్ళు కీబోర్డ్లో ఏదో టైప్ చేస్తూ ఉంటారు అసలు సాధారణంగా బ్యాంక్స్లో ఎటువంటి వర్క్స్ ఉంటాయి ఎంప్లాయీస్ ఏం చేస్తూ ఉంటారు ఓకే నైస్ క్వశ్చన్ యాక్చువల్గా మీకు ఒక కస్టమర్ వస్తే ఆయన ముందు ఆయన కనిపించేది ఎంత ముందట కొంతమంది కూర్చుంటారు సో మనం చెప్పిన పని చేసేస్తారు ఏదో సిస్టమ్లో ఎంట్రీ చేస్తారు అది మాత్రమే అనుకుంటారు అది కాకుండా బ్యాక్ హ్యాండెడ్ ఇంకెన్నో వర్క్స్ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఆ డే మొత్తం జరిగిన అన్ని ట్రాన్సాక్షన్స్ అయినా కానీ అన్ని యాక్టివిటీస్ అయినా కానీ వాళ్ళు టాలీ చేసుకోవాలి టాలీ చేసుకోవడం అనేది అంత చిన్న విషయం కాదు కొన్ని కొన్ని సార్లు మీకు అనిపిస్తుంది బ్యాంకు వేళలు బ్యాంకు ఆ బ్యాంకు సారీ బ్యాంకు సమయాలు ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ నైన్ టు ఫోర్ నెక్స్ట్ ఫోర్ టు ఫైవ్ నైన్ టు ఫోర్ అనేది ఒక టైం పెట్టి ఫోర్ టు ఫైవ్ పెడతారు నైన్ టు ఫోర్ కస్టమర్స్ని అందరిని అలో చేస్తారు నైన్ టు ఫోర్ తర్వాత కొత్త కొత్త కస్టమర్స్ వస్తే రాకండి బ్యాంకు టైం అయిపోయింది అని చెప్తారు కాకపోతే లోపల ఎంప్లాయీస్ ఉంటారు మీకు అరే మీకు అనిపిస్తుంది అరే వీళ్ళు ఎందుకు పంపించట్లేదు ఉన్నారు కదా అనేసి మీకు అందరు కనిపిస్తుంది అఫ్ కోర్స్ అంటే మేము ఏదో టైంపాస్ చేయాలనుకుంటున్నారు లేదంటే వీళ్ళందరూ లోపల ఉండి రానియట్లేదు అనుకుంటారు కానీ ఆ డే మొత్తం జరిగిన అన్ని టాలీ చేసుకోవాలంటే మినిమం టైం పడుద్ది అందులో తప్పు ఏ ఎక్కడ కూడా టాలీ అవ్వకపోయినా అందరు టెన్షన్ పడాలి ఆ టాలీ అయ్యేంత వరకు కూర్చోవాలి అందుకోసమే తప్ప అక్కడ ఏదో టైంపాస్ చేయడానికి మిమ్మల్ని రానియకుండా వీళ్ళు లోపల ఉండడం కాకుండా సో కొన్ని వర్క్స్ ఉంటాయి డే అండ్ వర్క్స్ సో అవిటి కోసం అని చెప్పేసి ఇంకా ఉంటారు అవి కాకుండా ఇప్పుడు కొంతమంది వచ్చేసి అకౌంట్ ఫామ్ ఇచ్చేసి వెళ్ళిపోతారు అకౌంట్ ఫామ్ ఇచ్చేసి వెళ్ళిపో అకౌంట్ ఫామ్ ఇచ్చేసి వెళ్ళిపోతారు అప్పుడే ఆయన ఎంట్రీ చేయడం ట్ర అప్పుడే ఓపెన్ చేద్దామని ట్రై చేస్తాయి ఇంకొకరు వస్తారు ట్రాన్సాక్షన్ కోసం సో ఇవన్నీ ఉన్నప్పుడు ఆ మధ్యలో వర్క్ అనేటివి ఆగిపోతూ ఉంటాయి మళ్ళీ వాటిని ఓ కొంచెం ఏ కొంచెం టైం దొరికినా కానీ అండ్ వాటిని చేసుకుంటే వెళ్తూనే ఉండాలి ఆ డేలో అవి కంప్లీట్ చేసుకుంటూనే వెళ్ళాలి ఇవి కాకుండా ఇప్పుడు ఏటీఎం వర్క్స్ ఏటీఎంలో క్యాష్ అయిపోయినా కానీ ఏటీఎంకి ఏదన్నా ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ వెళ్ళి చెక్ చేస్తూ ఉండాలి సో నెక్స్ట్ ఏమన్నా ఇవన్నీ పనులు జరుగుతున్నప్పుడు మనకు తెలుసు కదా ఏదో ఒక టైంలో నెట్వర్క్ ఇష్యూస్ ఉంటాయి అవన్నిటిని రిపోర్ట్ చేస్తూ ఉండాలి కొన్ని ఫ్రాడ్ ఇష్యూస్ ఉంటాయి అవన్నీటిని రిపోర్ట్ చేస్తూ ఉండాలి సో ఇవే కాకుండా చాలా బ్యాక్ హండెడ్ వర్క్స్ చాలా ఉంటాయి సో మనకు హ్యాపీగా నవ్వుతూ చేసుకుంటూనే ఇవన్నీ కూడా చేసుకుంటూ ఉంటారు ఎంప్లాయిస్ ఎంప్లాయీస్ ఓకే అండ్ మీకు కూడా తెలిసి ఉంటుంది ఎప్పుడు పోయినా ఎస్బీఐస్ లంచ్కి వెళ్తున్నాము లంచ్ చేస్తున్నామని యాక్చువల్గా యాక్చువల్గా ఏంటంటే మీకు అనిపించేది కానీ నిజానికి ఒక హాఫ్ అన్ అవర్ టైంలో లంచ్ అనేది ఎంత ఎంత తొందరగా చేస్తారో అర్థం చేసుకోండి హాఫ్ అన్ అవర్లో లంచ్ అయిపోద్దా మనం మామూలుగా వెళ్ళి కూర్చొని చేతులు అంటే కాళ్ళు కట్టుకొని చేతులు కట్టుకొని కూర్చునేసరికి ఇటు ఇటు మేబీ అంటే నేను అనుకో అంటే ఎవరిది ఎలా ఉంటుందో తెలియదు ఓకే అవర్ ఉంటుంది హాఫ్ అన్ అవర్ ఉంటుంది హాఫ్ లోనే ఎంప్లాయీస్ తను తినాలి తను దానికంటే తిన్న వెంటనే కనీసం ఇప్పుడు అందుకే కూర్చోడం వల్ల ఇట్లాంటి బుర్రలు వస్తూ ఉంటాయి మాకు ఇమీడియట్గా అట్లా వాకింగ్ కూడా అలాంటిది ఏమి ఉండదు కదా అంటే హాఫ్ అన్ అవర్లో తిన్న వెంటనే కొంచెం అంటే కూడా ఎవరు అక్కడ వెయిట్ చేస్తూ ఉంటారు పాపం కస్టమర్స్ కూడా వాళ్ళ పాయింట్ ఆఫ్లో ఆలోచించాలి ఎందుకంటే వాళ్ళకి ఎన్నో వర్క్స్ ఉంటాయి కదా వాళ్ళంతసేపు వెయిట్ చేయించడం కూడా కరెక్ట్ కాదు సో మనం సర్వీస్ చేస్తున్నప్పుడు మన మనకు కావాల్సిన కొన్ని సిచ్యువేషన్స్ని కూడా మనం ఆపుకొని సర్వీస్ చేస్తున్నాం వాళ్ళని ఎక్కువసేపు వెయిట్ చేయించలేం కాబట్టి ఇవన్నీ బ్యాలెన్స్ చేసుకుంటూ చేయాల్సి వస్తాయి యాక్చువల్గా యాజ ఎంప్లాయీగా నేను చెప్తే మీకు ఎగ్జాగ్రేట్ రేట్ అనిపించవచ్చు బట్ నా ఫీలింగ్ ప్రకారం చెప్తున్నాను అంటే ఒక ఎథిక్స్ ప్రకారం పోతూ ఉంటే బ్యాంక్ ఎంప్లాయీస్ అనేటోళ్ళు చాలా కామ్గా ఉండడానికి ట్రై చేస్తూ ఉంటారు ట్రై అని కాదు చాలా కామ్గా ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఎంతమంది ఇప్పుడు ఎంతోమంది కస్టమర్స్ తోటి డీల్ చేస్తున్నప్పుడు అందరూ ఒకటే లైకంగా అండర్ ఐడియల్గా ఉండడం పర్ఫెక్ట్ కరెక్ట్ ఉండరు ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ అండర్ ఐడియల్గా ఉండరు ఒక్కొక్కరు ఒక్కొక్క మెంటాలిటీతో ఉంటారు ఆ మెంటాలిటీ వాళ్ళకు తగ్గట్టుగా బ్యాంక్ ఎంప్లాయీ ఎప్పటికీ ఒకటే విధంగా మూవ్ అవుతూ ఉంటారు ఇంకోటి ఏంటంటే అందరికీ ఏవోవో రిస్క్లు ఉంటాయి అంటే జాబ్ చేస్తున్నప్పుడు కొంతమంది హార్డ్ జా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారు హార్డ్ వర్క్ చేసినప్పుడు వాళ్ళకి అంటే ఫిజికల్ రిస్క్ ఉంటుంది అంటే ఏమైనా దెబ్బలు తాకడం గాయాలు తాకడం అలాంటిది గాయాల సంథింగ్ ఏదంటేది జరుగుతూ ఉంటుంది ఇంకొకరికి ఇంకొకటి రిస్క్ ఉంటుంది బట్ బ్యాంకింగ్లో ఆ ఎంప్లాయ్ అనేటోడికి ఎప్పుడు అంటే ఉన్నంతసేపు సర్వీస్ ఇస్తూ ఉండాలి కస్టమర్స్కి అంటే తన ఫోకస్ మారొద్దు అదొకటి నెక్స్ట్ ఫినాన్షియల్ రిస్క్ ఫర్ ఎగ్జాంపుల్ నేను చేసే ఇప్పుడు నేను ఒక ఒక అమౌంట్ ఒకరు నాకు ఇచ్చి నాకు ట్రాన్స్ఫర్ చేయమని చెప్పారు ఒక సర్టెన్ పర్సన్కి నేను ట్రాన్స్ఫర్ చేయాలి అప్పుడు నేను చేసే ఒక చిన్న మిస్టేక్ నేను అనుకోకుండా నా మైండ్ పర్ఫెక్ట్గా లేదు లేకపోతే నేను ఏదో ఒక చిన్న మిస్టేక్ చేసి ఎంట్రీ చేయడం తప్పు చేశాను ఒక అకౌంట్ నెంబర్ బదులు ఇంకో అకౌంట్ నెంబర్ కొట్టాను ఇప్పుడు ఏంటిది ఇక్కడ నాకు ఆ తప్పు అని తెలిసిన తర్వాత అంతకాలం నాకు ఫినాన్షియల్ రిస్కే అంటే నేను లేబుల్ నేను చేసిన తప్పుకు నేను లేబుల్ అండ్ ఆ అమౌంట్ రికవర్ అయ్యే రికవర్ అయ్యే వరకు కూడా నేను మానసికంగా ఇబ్బంది పడుతూ ఉంటాను ఇక్కడ ఒక డౌట్ అండి ఇప్పుడు మీరు చెప్పినట్టుగా మీరు మిస్టేక్లో ఒక ఒక అకౌంట్లో పంపాల్సిన డబ్బును వేరే అకౌంట్లో పంపారు అనుకోండి ఇప్పుడు పంపింది మీరే కదా పైగా మీరు బ్యాంక్ నుంచి పంపారు సో ఆ అకౌంట్ నుంచి తిరిగి డబ్బులు తీసుకునే మీకు ఉండదండి ఉండదండి ఎందుకంటే ఒక పర్సన్కి ఆయన యొక్క అకౌంట్ను అన్వాంటెడ్గా ఆయన యొక్క కన్సర్న్ లేకుండా మనం డెబిట్ చేయకూడదు సో నేను అక్కడ అనుకోకుండా తప్పు చేసిన అది తప్పు నాదే నేనే లేబుల్ కాబట్టి ప్రతి ఎంప్లాయీ కూడా ఫినాన్షియల్ రిస్క్ ఉంటుంది లిటరల్లీ ఒక బ్యాంక్ కూడా ఆఫ్ ఎథిక్స్ అంటే వాళ్ళు ఎట్లా కస్టమర్ తోటి మూవ్ అంటే వాళ్ళు ఎట్లా కస్టమర్ తోటి ఇంటరాక్ట్ అవ్వాలి కస్టమర్ని ఎట్లా ట్రీట్ చేయాలి ఇలాంటివి చాలా ఉంటాయి సో అవన్నీ మైండ్లో పెట్టుకొని ప్రతి ఎంప్లాయ్ కూడా చాలా జాగ్రత్తగా చేస్తారు వర్క్ అండ్ వాళ్ళు చాలా ఫోకస్డ్గా ఉంటారు ఎందుకంటే ఎన్నో ఎంట్రీస్ వస్తూ ఉంటాయి అంటే ఎంట్రీస్ ఇన్ ద సెన్స్ ఎన్నో ట్రాన్స్ ట్రాన్సాక్షన్స్ చేస్తూ ఉంటారు సో అంటే మీరు చేసే ప్రతి పనికి అకౌంటబుల్ కంపల్సరీ అండ్ చాలా ఫోకస్డ్ ఇప్పుడు ప్రతి ఒక్క బ్యాంక్ ఎంప్లాయ్ ఖచ్చితంగా అక్కడ ఫినాన్షియల్ రిస్క్ అనేది ఆయన చుట్టూ ఉంటుంది ఎలా అంటే ఆయన చేసే ప్రతి తప్పు ఆయన లయబుల్ అలాంటి సిచ్యువేషన్లో కూడా ఆయన అంత కామ్గా చేస్తున్నాడంటే రియల్లీ నేనని కాదు చాలా గ్రేట్ అంత బ్యాంక్ బ్యాంక్ చేశారు కోర్స్ అంటే మేనేజ్మెంట్ కూడా ఎలా ఉంటారంటే ఎప్పటికీ అంటే కింద స్టాఫ్ను ఎప్పటికై కూడా వాళ్ళకు సపోర్టివ్గా పాజిటివ్గా ఉండాలనే చూస్తారు బట్ ఎట్ ద టైం ఎట్ ద ఎండ్ ఏంటంటే వాళ్ళు కూడా ప్రతి ఎంప్లాయ్ కరెక్ట్గా చేయాలని ఉంటారు అంతే కాబట్టి నువ్వు వాళ్ళని ఫ్రీగా వదిలేయలేవు గుడ్డిగా నమ్మేయలేవు కాబట్టి మన పైన కొంచెం ఫోకస్డ్గా ఉంటారు ప్లస్ మన పైన మనం చేసే తప్పులకు యాక్షనబుల్ అంటే యాక్షన్ చేసుకునే విధంగా కూడా ఉంటారు కాబట్టి ఈ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చేసే నేను ఏదైనా తప్పు ట్రాన్స్ఫర్ చేశాను ఆ అమౌంట్ రికవర్ అవ్వకపోతే నేను కట్టా నేను కట్టాల్సిన సిచ్యువేషన్స్ కూడా వస్తాయి అంటే కట్టాల్సిన సిచ్యువేషన్స్ వస్తాయి అంతేందుకు ఇప్పుడు క్యాషియర్ ఫర్ ఎగ్జాంపుల్ క్యాషియర్ అన్నాడు క్యాషియర్ ఉండే ఒక చిన్న రిస్క్ ఏంటంటే ఫర్ ఇప్పుడు ఆయన ఎట్ ద ఎండ్ డే ఎండ్ అనేది ఒక డే అయిపోయిన తర్వాత ఆయన దగ్గర ఉన్న క్యాష్ ఖచ్చితంగా టాలీ చేసుకోవాలి ఎంత అమౌంట్ ఆయనకి వచ్చింది ఎంత అమౌంట్ అయినా కస్టమర్స్కి ఇచ్చాడు ఇవన్నీ చూసుకున్న తర్వాత ఆయనకు టాలీ అవ్వాలి అంటే ఆయన తెచ్చుకున్న మొత్తం అమౌంట్తో ట్యాలీ అవ్వాలి అక్కడ కొంచెం అమౌంట్ ఏ అమౌంట్ కూడా టాలీ అవ్వకపోతే ఫర్ ఎగ్జాంపుల్ ఆయన మన ఇప్పుడు బ్యాంక్ ఆ బ్రాంచ్లో క్యాష్ అనేది వంద రూపాయలు అనేది ఉండాలి బట్ ఆయన టాలీ చేసిన తర్వాత తొంభై రూపాయలే ఉంది అంటే పది రూపాయలు ఒకరికి ఎక్కువ ఇచ్చేసిండు అంటే ఎక్కువ ఇవ్వడం సెల్స్ వాళ్ళు ఒకరు రూపాయి కోసం వస్తే ఆయనకు రెండు రూపాయలు ఇచ్చేసిండు బట్ రూపాయి అనుకుంటే రెండు రూపాయలు ఇచ్చిండు ఇప్పుడు ఈయనే తప్పు చేసింది ఈయనే ఇక్కడ టాలీ అవ్వలేదు ఇప్పుడు ఎవరు లేబుల్ క్యాష్ అనేజేబుల్ ఉండే ఆ పది రూపాయలు ఇవ్వాలి హై దిస్ రాహుల్ విజయ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ డాట్ కామ్